కమ్. అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి గారి నాయకత్వం, రావాల్సిన వేతన సవరణ వెంటనే ఆర్టీసీ తెలంగాణ మద్దూర్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మద్దూర్ ఏరియల్స్ చెల్లించాలి, డిఏ ఏరియల్స్ చెల్లించాలి, డిఏ ఏరియల్స్ చెల్లించాలి, డిఏ ఏరియల్స్ చెల్లించాలి, అన్ని స్థాయిల్లో ఖాళీలను వెంటనే అన్ని ఖాళీలను వెంటనే అన్ని ఖాళీలను వెంటనే ఎంకేష్మెంట్ ను 4 సంవత్సరాలుగా రావాల్సిన ఎంకేష్మెంట్ ను 4 సంవత్సరాలుగా రావాల్సిన ఎంకేష్మెంట్ ను వెంటనే ఉద్యోగ భద్రత, పాత బస్సుల స్థానంలో అశ్వత్థామరెడ్డి గారి నాయకత్వం, థామస్ రెడ్డి గారి నాయకత్వం, పోతే గారి నాయకత్వం. తెలంగాణ మజూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోలలో ఈరోజు మహాధర్ణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జగిత్యాల డిపో కమిటీ తరఫున ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనకు 2018లో కూడా రావాల్సిన డిఏ ఏరియల్స్ కానివ్వండి, 2019 రావాల్సిన డిఏ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆ డిఏ ఏరియల్స్ ప్లస్ మనకు గతంలో ఉన్నటువంటి 23 నెలల కింద మనకు పేస్కేల్ కావాల్సి ఉన్నది, దాన్ని ప్రభుత్వం పెండింగ్లో పెడతా ఉన్నది. మరి ఆర్టీసీ లోపల ఈ ప్రైవేటు బస్సులను తీసుకొస్తూ ఉంటూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుంది. ఈ మన పాత బస్సు లోపల ఇప్పటివరకు కొత్త బస్సులు తేవడం లేదు, అదొకటి. మరియు మనకు జగిత్యాల అన్ని డిపోలలో డ్రైవర్ వ్యవస్థ అనేది కుప్పగూలిపోయింది. ప్రతి డిపోలో 30 నుంచి 40 మంది డ్రైవర్లు ఉన్నారు. వాడి స్థానంలో కూడా అదనంగా డ్యూటీ చేస్తూ వాళ్ళని చాలా దోపిడీ గురి చేస్తుండ్రు. మరి ఈ మధ్యన మన ప్రభుత్వాన్ని విలీనం చేయాలని రాష్ట్ర కమిటీలో ఎప్పుడో కోరుతూ ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కూడా మనకు ఆర్టీసీని విలీనం చేస్తామని ఒక హామీ ఇచ్చిండ్రు, హామీని ఇప్పటివరకు దాన్ని నెరవేర్చలేరు. మరి ఈ భవిష్యత్తు లోపల ఇంకా మెరుగైన జీతాల కొరకు ముందు చేయబోయే కార్యక్రమాల్లో కూడా అందరూ కార్యక్రమంలో పాల్గొని జమనంతం చేయాలని విజ్ఞప్తి. మధ్య యూనియన్ ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ముందు ధర్నా కార్యక్రమం ఉన్న గత 17వ డేట్ నాడు మన నోటీస్ ఇచ్చారు, మన ఆర్టీసీకి మేనేజ్మెంట్కు నోటీస్ ఇచ్చారు. దాన్ని ప్రత్యామ్నాయంగానే ఈరోజు మొదటిసారిగా ఎర్ర బ్యాడ్జీలు పెడుతూ, ఉదయం బస్సు నుంచి ఎర్ర బ్యాడ్జీలు పెడుతూ నిరసన తెలుపుకుంటూ మధ్యాహ్నం విరామ సమయంలో మనను ధర్నా చేయమని చెప్పారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గతంలో గవర్నమెంట్లో విలీనం చేస్తామని ఇప్పుడున్న సీఎం గారు మనకు వాగ్దానం చేసారు, ఇప్పటి వరకు కూడా వాళ్ళు వాగ్దానాన్ని నెరవేర్చలేరు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ ఇచ్చి ఇప్పుడు 18 అక్టోబర్నే ఆ కమిటీ వేసిన వాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్కి ఇచ్చింది. ఆ కమిటీలో ఏం చేసారు అన్నది కూడా మనకి ఇంతవరకు తెలుపలేరు. మరి గత సంవత్సరం రావాల్సిన 18వ సంవత్సరంలోనే మనకు డిఏ ఏరియల్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు. గత జనవరి నుంచే రావాల్సిన డిఏ కూడా డిక్లేర్ చేయలేదు. మళ్ళీ ఇప్పటి కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు తేవాలి. ఇప్పుడు ఉద్యోగి మనం మొదలు కావాలంటే, ఎర్నింగ్ కావాలంటే టిమ్ మిషన్ అవసరము, బస్సు అవసరము. ఆ బస్సు అయితే బస్సులు ఇప్పటికీ పాత బస్సులనే రొటేషన్ చేసుకుంటున్నాం. మరి టిమ్లు అయితే గత 5 సంవత్సరాల నుంచే గవిటినే రిపేర్ చేసుకుంటా నడిపిస్తున్నాం. మరి ఎర్నింగ్ రావాలంటే టిమ్ మంచిగా ఉండాలి. ఆ టిమ్ మంచిగా ఉండకపోతే కూడా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు, అటు ఇబ్బంది అవుతుంది, ఇటు మా కార్మికులకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రత్యామ్నాయంగానే కొత్త టిమ్లు తెప్పియాలని చెప్పి, ఇది గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పి, మన ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు మనకు రాష్ట్ర కమిటీ పిలిపించినందున మనం ఈ గేట్ ధర్నా నిర్ణయిస్తున్నాము. ఈ ధర్నాకు అత్యధిక సంఖ్యలో అటెండ్ అయ్యి మనకు విజయవంతం చేసినందుకు ఈ జగిత్యాల డిపో తరఫున
ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి అవకాశం ఇచ్చిన ధన్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మనకు సంబంధించిన అనేకమైనటువంటి డిమాండ్లు అయితే ఏమి, కోరికలు అయితే ఏమి, అన్నీ పెండింగ్లో పెట్టి మరి మేనేజ్మెంట్ అనవసరంగా కాలయాపన చేస్తున్న సందర్భంలో మరి ఇలాంటి చర్యకు మన కార్మిక నాయకులు అశ్వత్మరెడ్డి గారు, తర్వాత థామస్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రెబ్యాట్లు ధరించి మనం ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనందరికీ తెలుసు మనకు రావాల్సిన వేతన బకాయిలు దాదాపు 2017 నుండి ఏప్రిల్ నుండి మనకు రావాల్సి ఉంది. మన అట్టి బకాయిలు మనకు చెల్లించకుండా ఆర్పిఎస్ పే స్కేల్ చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుంది మేనేజ్మెంటు. మరి ఆ మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరికి నిరసనగా ఈ సందర్భంగా మనం ఎర్ర బ్యాడ్జీలు పెట్టి ఇవాళ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మనం ఈ ఆందోళన కార్యక్రమాల్ని మరింత ఉధృతం చేసి మేనేజ్మెంటు దిగి వచ్చి మనకు సంబంధించిన కోరికల్ని తీర్చేదాకా ఇలాంటి ధర్నా కార్యక్రమాలు కానీ ఇట్లాంటి ఆందోళన కార్యక్రమాలు కానీ చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనందరం కూడా ఒక్కతాటిమే నిలబడి మన రాష్ట్ర నాయకత్వానికి మనం వెన్నుదన్నుగా నిలబడి మన సంఘటితాన్ని చాటి ఏదైతే మనకు రావాల్సిన వేతన బకాయిలు కానీ ఇతరత్ర మనకు సంబంధించిన ఉద్యోగ భద్రత మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసే దాంట్లో మనం మన రాష్ట్ర కమిటీకి మనం వెన్నదానగా నిలబడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మనం ఎలక్షన్లో దాదాపుగా 80% మెజారిటీ తోటి మన టీఎంఏ ఉన్నది, అయినప్పటికీ కూడా మనం లేబర్ కమిషన్ చట్టం ప్రకారం మరి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు, దానికి కూడా మనం సిద్ధంగా ఉండి మరి వచ్చే కాలంలో మన టీఎంఏను ఘనమైన మెజారిటీతో గెలిపిస్తే మనకు ఇంకా మన కోరికలు కానీ మనకు సంబంధించిన సమస్యలు కానీ తీరే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా పోరాడి మరి రాబోయే కాలంలో టీఎంఏకు వెన్నదన్నుగా నిలబడి టీఎంఏ నాయకత్వాన్ని బలపరిచి కార్మికుల సమస్యలు పారదోడంలో మరి అందరికీ చేయూతగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి డిపో కమిటీకి కృతజ్ఞత తెలియజేస్తూ